హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో దేశంలో మరొకసారి కేసులు అయితే పెరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి పరిస్థితిని సమీక్షించి చర్యలు చేపట్టండి రాష్ట్రానికి కేంద్రం లేక హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్లకు కూడా ఇక్కడ కోవిడ్ కేసులు వారపు పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్కు కేంద్ర ప్రభుత్వం బుధవారం సంబంధించి కరోనా నిర్ధారణ పరీక్షలను కూడా పెంచాలని చెప్పేసి కోరిందనమాట ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులకు లేఖలు అయితే రాశారు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఒకటి వారంలో కొత్త కేసులు గత నాలుగు వారాల్లో అక్టోబర్ ముప్పై ఏడు వరకు కూడా పాజిటివిటీ రేట్లు పెరుగుతున్న విషయాన్ని ఆహుజా ప్రస్తావించారన్నమాట కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సి అని చెప్పేసి తెలియజేశారు అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారనమాట ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత నాలుగు వారాలుగా కొత్త కేసులు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు వారం పాజిటివిటీ రేట్ టూ పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉన్నప్పటికీ రెండు వారాలుగా అదే స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారన్నమాట సో ముఖ్యంగా రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు కూడా ఇక్కడ దాదాపు ఇరవై రెండు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ నాలుగు నుంచి పది వరకు అనమాట ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్పారు సో ముఖ్యంగా తూర్పుగోదావరిని ఆందోళనకరంగా జిల్లాగా గుర్తించినట్లు కూడా పేర్కొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాని ఆందోళనకర జిల్లాగా ప్రకటించిందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాలో అక్టోబర్ ముప్పై ఒకటి వారాంతానికి కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని పాజిటివిటీ రేట్ టూ పాయింట్ ఫైవ్ శాతం మేర నమోదవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ టెస్టులు తగ్గించడం వల్ల కేసులు తక్కువగా కనపడుతున్నాయి కానీ కేసులు అయితే తగ్గలేదని సో ఇక్కడ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఆందోళనకర జిల్లాగా ప్రకటించామని కూడా ఈ వీడి అయితే తెలియజేయడం జరిగింది సో ఆయన సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి